ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు పొందుచున్న ఆధ్యాత్మిక మేలులు, ఆశీర్వాదాలు మీరు తెలియపరుస్తున్నప్పుడు మేమెంతగానో సంతోషిస్తున్నాం. చాలామంది మరి మేము ఆశీర్వదించబడుతున్నాం అని ఎంతోమంది ఫోన్ కాల్స్ చేసి చెప్తున్నారు. మాకు అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ముందుకెళ్ళగలుగుతున్నామంటే మీ అందరి ప్రోత్సాహం, ప్రోద్బలం. ఎందుకంటే చాలామంది ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు. మీ విరాళాలు, కానుకలు మీరు అనేక రీతులుగా మాకు పంపిస్తున్నారు. అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి, సోదరుడా, ఈరోజు మీ దగ్గరకు ఒక చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. దేవుని ఆశ్రయించుటలో ఉన్న మేలులు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈరోజు మనం మనుషులను ఆశ్రయిస్తుంటారు. ఎందుకంటే మా సహజంగా కొంతమంది అంటారు, అన్నీ అయిపోయిన తర్వాత, అయ్యో నిన్న అడిగినా బాగుండేదే ఇచ్చేవాడినే, నిన్న అడిగినా నీకు సహాయం చేసేవాళ్ళు అంటారు. కొంతమంది ఆర్థిక పరిస్థితుల వల్ల ఏదన్నా ఆపదలు తింటానికి జరక అలా చనిపోయారనుకో, తర్వాత చనిపోయిన తర్వాత అంటారు, ఆ మనిషి అయ్యో చాలా ఇబ్బంది పడ్డారంటే నన్ను అడిగినా బాగుండేదే కదా, ట్రీట్మెంట్కి డబ్బు లేక హాస్పిటల్ చూపించుకోలేక వాళ్ళు బాధ ఆపదలు బాధపడుతూ ఉండే అలాగే చనిపోయారు అనుకో. కొంతమంది చెప్తారు, చనిపోయిన ఏడుస్తూ చాలా బాధపడ్డారండి ఆర్థిక పరిస్థితి వల్ల, చూపించుకోవడానికి ధనం కూడా లేదు అంటే, అప్పుడు బంధువులు వచ్చి అంటారు, అరే ఆ రోజు నన్ను అడిగిన నేనన్న పంపించేవాడినే అంటారు. కానీ మన అవసరతలు అడిగితే అప్పుడు ఎవరు చేయరు. ఎందుకు? ఆపదలో ఉన్న వాళ్ళు ఎవరు ఆదుకోరు. కానీ అంతా అయిపోయిన తర్వాత నన్ను అడిగారా, నన్ను అడిగితే ఎంత బాగుండేది అంటారు. కాబట్టి మనుషులు సహాయం ఎద్దాం ప్రియ సోదరులారా. మన కష్టాలలో, బాధలలో మనం ఆశ్రయించాల్సింది దేవుణ్ణి. అయితే దేవుని ఆశ్రయించుట్లో ఉన్న మేలులు కొన్ని పాయింట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. 46 కీర్తన చూద్దాం. కోరహ కుమారులు రాసిన కీర్తన 46 అధ్యాయము మొదటి వచనం చదువుదాం. ఇక్కడ కోరహ కుమారులు ఏమంటున్నారు ఆ మాట చూద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని ఏసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. మరి కోరహ కుమారులు రాస్తున్న ఈ కీర్తనలో ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అవును ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఆపద వచ్చిందని బంధువుల దగ్గరికి వెళ్ళావా? ఎవరు నీకు సహాయం చేయలేదు కదా. ఆపద వచ్చిందని అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళినా సహాయం చేయలేకపోయారు కదా. ఆపద వచ్చిందని మీ చెల్లి దగ్గరికి వెళ్ళావు, అక్క దగ్గరికి వెళ్ళి అడిగావు, అర్జించావు, కానీ వారు నీకు సహాయం చేయలే. నీ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి అడిగినా నీకు సహాయం రాలా. నీ బంధువుల దగ్గరికి వెళ్ళి ఎంతమంది దగ్గరకో ఆపదలను అడిగి ఉండొచ్చు. అవును, ఈ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి చెల్లి, తమ్ముడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజమే, మన జీవితంలో ఎన్నో రకాల ఆపదలు, కష్టాలు, బాధలు, ఇలాంటి సమయంలో అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మనం సహాయం పొందుకో లేకపోయాం. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆపత్కాలంలో ఆయన అద్భుత రీతిగా నీకు నాకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నేను ఏ చిన్న విషయం కష్టమైనా దేవుని దగ్గర కన్నీరు గారిస్తే తెల్లవారిపాటికల్లా ప్రభు నన్ను అద్భుతంగా ఆదుకుంటాడు. నా జీవితంలో ఎన్నో ఆపదలలో, కష్టాలలో, ఆర్థిక పరిస్థితుల్లో దేవుడు నాకు సహాయకుడిగా నిలిచాడు. దేవునికి స్తోత్రం. నాతో ఉన్న దేవుడు నీతో కూడా ఉన్నాడు సహోదరి. ఈరోజు ఆపదని ఎంతో దుఃఖంతో ఉన్నావా? ఆర్థిక పరిస్థితుల వల్ల వేదన చెందుతున్నావా? పిల్లలు లేరు, సంతానం లేక బాధపడుతున్నావా? ఇంకా నీ జీవితంలో ఎలాంటి పరిస్థితిలో, పిల్లలకి ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నావా? ఇంకా ఎలాంటివి ఆర్థికంగా ఎన్నో నష్టాలు పాలయ్యేవా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ బిజినెస్లో మరి ఎన్నో రకాలుగా మోసపోయావా? నేను వాళ్ళ ద్వారా మోసపోయాడు ఉంటారు, భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా ఏ విధంగా నష్టపోతున్నావు, మోసపోతున్నా? ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆపత్కాలంలో తప్పకుండా ప్రభు నీకు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆపత్కాలంలో ఆయన ఎలాంటి వాడట? నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన గనుక నువ్వు ఆశ్రయిస్తే నీ ఆపదలలో కూడా నీకు సహాయం చేస్తాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది కదా, మన మనుషులు కాదు ఆశ్రయించాల్సింది, రాజులను కాదు, అధికారులను కాదు, దేవుని ఆశ్రయించడం నేర్చుకో. దేవుని ఆశ్రయిస్తే మొదటిగా ఆపత్కాలంలో ఆయన మనకు సహాయకుడుగా నిలబడతాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 2 రాజుల గ్రంథం 13 అధ్యాయము 3 వచనం చదువుదాం.
అభియాకును ఆ యరొబాముకును ఆ యుద్ధము కలుగగా అభియా అభియా 4 లక్షల మంది పరాక్రమశాల సైన్యము ఏర్పరచుకొని దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యూదారాజైన అభియా ఈయన దగ్గర ఉంది 4 లక్షల మంది సైన్యం. ఇక్కడ చూసినట్లయితే యరొబాము ఇతనికి 8 లక్షల మంది సైన్యం ఉన్నారు. 8 లక్షల మంది సైన్యాన్ని కూడా ఓడించగలటానికి కెపాసిటీ శక్తి ఎవరిచ్చారంటే దేవుడు. దేవుని ఆశ్రయించడం మొదలుపెట్టాడు అభియా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితాల్లో కూడా నీవు దేవుని ఆశ్రయించాలి. 13:18 రెండవ దిన వృత్తాంతంలోనే ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతు చేత జయముందిరి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అభియా మరి యూదారాజుకు ఉన్న సమయాల్లో దేవుడు ఎందుకు అతనికి విజయం ఇచ్చాడని దేవుడిని ఆశ్రయించారు యూదావారు. ఈ ఉంది 4 లక్షల మంది జనమే, కానీ దేవుడు ఎలా వాళ్ళకి విజయం ఇచ్చారంటే దేవునికి స్తోత్రం కలుగుని గాక. దేవుని ఆశ్రయించారు. ఇస్రాయేల్ వారు ఇక్కడ ఉన్నారు, వీరు కనిపిస్తున్నారు యరొబాము. ఈ యరొబాముకి 8 లక్షల మంది సైన్యం ఉన్నా ఎందుకు వారు తగ్గించబడ్డారు, ఎందుకు అపజయం పాలయ్యారంటే దేవుని ఆశ్రయించాల్సిన రీతిలో వీరు ఆశ్రయించలేకపోయారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? అభియావలి మరి దేవుని ఎందు నమ్మకించి దేవుని ఆశ్రయించి తను ఆ ప్రజలు మొత్తము దేవుని ఆశ్రయించారు. అయ్యా మాకు ఇంకా నీకన్నా మాకు ఇంకెవరు లేరు, ఈ యొక్క సైన్యాన్ని జయించడానికి నువ్వు మాత్రమే మాకు శక్తి ఇచ్చే దేవుడవు, నీవు మాత్రమే మాకు విజయం ఇచ్చే దేవుడవు. తని ఎప్పుడైతే దేవుని ఆశ్రయించి ప్రార్థించడం మొదలుపెట్టారో అద్భుత రీతిగా వీరు విజయం పొందుకోగలిగారు. ఈరోజు ఆపదలలో కష్టాలలో శ్రమలలో నువ్వు దేవుని ఆశ్రయించు. అంతేగాని యరొబాము అయితే నాకేంటి, నా సైన్యం పెద్దగా ఉంది, నాకు 8 లక్షల సైన్యం ఉన్నారు, ఏం పర్వాలేదు అనుకుని ఉండొచ్చు. కానీ ఇతనైతే మరి ఇతని దగ్గర సైన్యము తక్కువగా ఉంది. దేవా మరి నా సైన్యం చూస్తే తక్కువగా ఉన్నారు, మా సహాయకుడు నీవే, మాకు అన్ని రకాల ముందుడి నడిపించే దేవుడు నీవే అని దేవుని ఆశ్రయించడం మొదలుపెట్టారు. అవును, ఈరోజు నీ సహాయకుడుగా నీకు అన్ని విషయాల్లో దేవుడు మరి నిన్ను ముందుకు నడిపించాలంటే నువ్వు ఆయన ఆశ్రయించడం మొదలు పెట్టాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈరోజు తక్కువ సైన్యమైనా మరి అభియా ఎలా ఆ యొక్క సైన్యం మీద గెలుపొందాడంటే విజయం ఎలా వచ్చింది వాళ్ళకంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నావా? దేవుని ఆశ్రయించడం మొదలుపెట్టు. నీ దగ్గర ఉంది కొద్దిగే, నీ దగ్గర ఉన్న కొంచెంలోనే దేవుడు నేను ఉన్నతంగా నిలబెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అనుకుంటావు ఈ నెలలో నాకు వస్తున్న ఆర్థిక పరిస్థితుల వల్ల అన్ని ఈఎంఐ కట్టడం అయిపోయింది, నేను ఎలా బ్రతకాలనుకోవచ్చు? ఎందుకంటే నాకు తెలిసిన ఒక సహోదరి చెప్పారు, ఆమె ఉద్యోగం చేస్తున్నారు, ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్, తనకు వచ్చేది 35,000 జీతం, కానీ తను ఈఎంఐలు కట్టాల్సిన 1,00,000 రూపాయలు. నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఒకరోజు సహోదరి చెప్పారు, అన్నయ్య మరి నాకు వచ్చే శాలరీ ఇది, కానీ మరి నాకు వచ్చే ఈ శాలరీలో 1,00,000 రూపాయలు నేను ఎలా కట్టగలుగుతున్నాను, కానీ నాకు వచ్చిన జీతంలో నేను నమ్మకంగా దేవునికి ఇస్తున్నాను, ఎలా ఈఎంఐలు ఎలా కడుతున్నాను నాకే అర్థం కావట్లేదు. దేవుడు ఆ టైంలో ఆ సమయంలో ఏ విధంగానే నాకు సహాయం పంపిస్తున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏదో ఒక విధంగా నా ఆపదలో నా కష్టములలో నా శ్రమలలో దేవుడు అద్భుత రీతిగా నాకు సహాయం పంపిస్తున్నాడు. ఎందుకంటే ఆమె దేవుని ఆశ్రయించడం మొదలుపెట్టారు. అవును, దేవుని ఆశ్రయించడం వలన ఆ సమయాన్ని దేవుడు అద్భుతంగా ఆమెకి నడిపిస్తున్నాడు. ఆ ఈఎంఐ టయానికి వచ్చేలేక దేవుడు ఏదో ఒక విధంగా ఏదో రూపేణ వాళ్ళ బ్రదర్స్ వచ్చేవటము, ఇంకా వాళ్ళ బంధువులు తల్లిదండ్రుల ద్వారా ఎవరొకరి ద్వారా వచ్చి సహాయం చేయటము దేవుడు అద్భుతంగా ఆమెను ఆదుకోగలుగుతున్నాడు. అవును, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అలాగే ఆదుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మొన్న ఒక వీడియోలో ఒక క్లిప్ చూసామన్నమాట. అదేంటంటే ఆఫ్రికన్స్ ఆఫ్రికా వ్యక్తి దాంట్లో ఆ వీడియోని ఎలా వచ్చారంటే తను చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాడు. ఇంటికి వస్తున్నప్పుడు కుమార్తె, మా డాడీ వస్తున్నాడు, మా డాడీ మాకు చికెన్ తీసుకొస్తాడు, చికెన్ కర్రీ మేము తింటాం, చికెన్ కా ఈరోజు చికెన్ తినాలని పాప డాడీని, డాడీ వచ్చేటప్పుడు చికెన్ తీసుకురమ్మంటే తను తన దగ్గర 1 రూపాయి లేదు. ఎలాగా పిల్లల ఆకలితో పాపం చాలా ప్రేమ అడిగింది కుమార్తె. కుమార్తెకి ఈరోజు చికెన్ తీసుకొచ్చి వండి పెట్టాలి, కానీ తన దగ్గర డబ్బు లేదు ఏం చేయాలని బాధపడుతూ ఒక కవర్లో రాళ్ళు వేసుకుని వచ్చారు. కూతురు
ఇది డాడీ అని ఎదురుగా వెళ్ళింది. డాడీ డాడీ అంటే ఆ అమ్మ నీ కోసం చికెన్ తెచ్చానన్నాడు ఈ కవర్లో. అయితే పాప ఎంతో సంతోషంగా ఇప్పుడు పొయ్యి వెలిగించాలి కదా అగ్గిపెట్టు కావాలి నువ్వు వెళ్ళి అగ్గిపెట్టు తీసుకురాపో అని కూతురు ఎక్కడ చూసి హర్ట్ అయిపోద్దో బాధపడిద్దో ఎలాగా కానీ నా దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు నా దేవుడు ఏదో ఒక విధాన నాకు డోర్స్ ఓపెన్ చేస్తాడు నమ్మకంతో మరి ఆయన ఆ పొయ్యి మీద ఆ పాత్ర పెట్టి ఆ పాత్రలో ఈ కవర్లో ఉన్న రాళ్ళు వేసేసి దాంట్లో నీళ్లు పోసేసి మూత పెట్టాడు మూత పెట్టి కూతురు రాగానే అగ్గిపెట్టు తీసుకుని అందు పొయ్యి వెలిగించారు పొయ్యి మండుతూ ఉండదు మంట వస్తుంది ఈ రాళ్ళులో ఆ రాళ్ళు పెట్టి నీళ్లు పోసి ఉడికిస్తున్నారు ఈ లోపు తను కూర్చొని మోకరి వెళ్ళి తను ప్రార్థన చేస్తున్నాడు తన ప్రక్కన కూతురు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు పాటలు పాడుతున్నాడు దేవా నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు నా ఆర్థిక పరిస్థితులు ఈరోజు నాకు సహాయం కావాలి నా బిడ్డకు నువ్వు ఇప్పుడు చికెన్ కూర పెట్టాలి ఆ పొయ్యి మీద ఆ పాత్రలో వండుతుంది కుమార్తె ఏమో ఇదిగో మా డాడీ చికెన్ తెచ్చారు చక్కగా వండుతున్నాడు నేను ఇప్పుడు త్వరగా చికెన్ తింటా దేవునికి స్తోత్రాలు తెలుచుకుంటుంది కుమార్తె పాపం ఇంకా ఆ కుమార్తె చిన్నపిల్ల అమ్మాయికి ఎలా అబద్ధం చెప్పను ఇప్పుడు కూర లేదు డబ్బులు లేవంటే ఆ పిల్లకు తెలియదు ఏడుస్తూ ప్రభువుని అర్జిస్తున్నాడు దేవా నీవే నా ఆశ్రయం నీవే నా దుర్గం నీవే నా సహాయకుడు ఈ టైంలో నువ్వు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు అదే సమయానికి ఒక దైవజనుడు ఆ సమయంలో వస్తూ ఎందుకో కారులో వస్తూ గబగబ అక్కడ ఆపి ఆయన చూడంగానే బ్రదర్ పలానా జాన్సన్ బ్రదర్ అంటే మీరేనా అవును నేనేనన్నా అయితే బ్రదర్ దేవుడు నాకు మరి ప్రేరేపించాడు మీకోసం నేను ఒక క్రిస్మస్ గిఫ్ట్గా మీకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు ఏంటి క్రిస్మస్ గిఫ్ట్ అంటే తను ఒక హాట్ బాక్స్లో చక్కగా చికెన్ జాయింట్స్ పలావు అవన్నీ తీసుకొచ్చి ఒక డ్రింక్ ఇవన్నీ తీసుకొచ్చి ఇదిగో మరి నాకు దేవుడు బయలుపరిచాడు నీకు ఈ చికెన్తో ఉన్న పలావు తర్వాత ఈ జాయింట్స్ తర్వాత ఈ యొక్క డ్రింకు యోమాని ఇచ్చారు అంత మాత్రమే కాదు మీకోసం నేను కొన్ని డాలర్స్ ఒక కొన్ని $100 ఏమో ఆ డాలర్ తీసుకొచ్చి ఆయనకిచ్చి ఈ డాలర్ కూడా దేవుడు నాకు ప్రేరేపించాడు అది చూస్తున్నప్పుడు ఆయన ఇది ఎవరి కోసం నా కోసమా నీకోసమే అన్నప్పుడు ఆ హాట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే దాని నిండా జాయింట్స్ పలా ఉన్నప్పుడు తన కళ్ళు చెమ్మగిల్లిపోయి మోకరిల్లి మళ్ళా దేవానికి థ్యాంక్స్ అని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు దేవుని ఆశ్రయించి పొయ్యి మీద ఆ రాళ్ళు ఉడుకుతూనే ఉన్నాయి దేవుడు అద్భుతంగా తన కోరిక ఎలా తీర్చాడు చూడండి అంటే తను ఎంతగానో ఏడుస్తూ దుఃఖపడుతూ ప్రభువా నా జీవితం ఎంత అద్భుతం చేసావు అని ఆ జాయింట్ తీసి వెంటనే తన కుమార్తెకి తినమనిస్తాడు అంటే దేవుడు ఎంత అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా తను ఆ విశ్వాసంతో తన విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు అద్భుతంగా దేవుడు ఆశ్చర్య రీతిగా మరి దేవుని ఆశ్రయించాడు గనక ఆ రోజు చికెన్తో పలావుతో దేవుడు ఆహారం పెట్టాడు దేవునామానికి మహిమ కలుగునుగాక హల్లెలూయా ఈరోజు నీ జీవితంలో కూడా ఆపదుందా కష్టముందా ఆర్థిక పరిస్థితి ఉందా ప్రార్థన చేయి మోకరిల్లు ప్రభువుని అడుగు ప్రభువుని గోజాడు దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు దేవునికి స్తోత్రం నేను అది చూస్తున్నప్పుడు చాలా నా కళ్ళలో కూడా నీళ్ళు వచ్చేస్తాయి ఎంత అద్భుతంగా దేవుడు ఇలాంటి కార్యాలు ఎన్నో నా పట్ల కూడా దేవుడు చేస్తాడు నీ పట్ల కూడా దేవుడు చేస్తాడు వాక్యం వింటున్నా ప్రియ చెల్లి ప్రియ తల్లి ప్రియ తమ్ముడా ప్రియ అన్న చూడండి నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు అంటే ఆ రాళ్ళు తన విశ్వాసం పెట్టి ఆ రాళ్ళు వేసి ఉడికిస్తున్నాడు పాపకి ఏమని చెప్పాడు చికెన్ ఉడుకుతుందని చెప్పాడు అంటే ఇంకా కాసేపటికి పాప ఏంటి ఒక హాఫ్ అన్ అవర్లో కూర అయిపోతుంది నేను చక్కగా చికెన్ తింటాను గంతులేస్తూ సంతోషిస్తుంటే పాప ఆనందపడుతుంది తండ్రి హృదయంలో బాధ దుఃఖం ఇప్పుడు ఎలా ఏం చెప్పాలి ఆయన విశ్వాసం ఏంటి ఎలాగైనా ఈ హాఫ్ అన్ అవర్లో దేవుడు నాకు నా కొరకు నా బిడ్డకి ఆహారం సిద్ధపరుస్తాడు చికెన్తో అని ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అవును అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా సహాయం చేసే శక్తిమంతుడు మన దేవుడు ప్రభువుకి మహిమ కలుగునుగాక హల్లెలూయా ఇంకా ఆయన ఆశ్రయిస్తే ఇక్కడ అబియా వారి యొక్క సైన్యము దేవుని ఆశ్రయించడం వలన వారికి దేవుడు జయమిచ్చాడు దేవునామానికి మహిమ కలుగునుగాక హల్లెలూయా చూడండి యజ్రా గ్రంథం 8:22 కూడా చదవండి ఈరోజు ఇంకా నువ్వు దేవుని ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏం జరుగుతుంది ప్రభువుకి మహిమ కలుగునుగాక ఆయన ఆశ్రయించిన వారందరికీ అది హల్లెలూయా ఆయన ఆశ్రయించిన వారందరికీ ఆయన హస్తము తోడుగా ఉంటుంది అవును ప్రియమైనటువంటి సహోదరి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు ఏ ప్రాంతానికి వెళుతున్నా ఏ దేశానికి వెళుతున్నా ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది ఎందుకంటే నా జీవితంలో నేను అనేక దేశాలు వెళ్ళటానికి మరి దేవుని హస్తం తోడుగా ఉండబట్టి నేను వెళ్ళగలిగాను నైజీరియా ఆ ప్రాంతము చాలా భయంకరంగా ఎన్నో రకాలుగా నేను ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి కూడా చాలామంది
ఆ ప్రాంతంలో ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కళ్ళు గివ్ మీ మనీ మనీ మైండ్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు డబ్బే డబ్బు డబ్బు డబ్బు. అక్కడ ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఆ లోపల విమానాశ్రయంలో కూడా లగేజ్ దగ్గర డబ్బులు అడుగుతున్నారు. ఏంటి ఏంటి ఇదేంటి ఇక్కడ ఎలా అంటే మరి ఆ బ్యాగ్ తీసుకున్నామన్నా డబ్బులే, ఈ లగేజ్ తీసుకోవడం కొంతమంది ఎందుకు డబ్బు, ఈ లగేజ్ ఎంత ఉంది, కస్టమ్స్తో సహా అందరూ డబ్బులు అడుగుతున్నారు. గివ్ మీ మనీ అంటే లోపల ఆఫీసర్స్తో సహా విమానాశ్రయంలో ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వారు కూడా డబ్బులు. ఏంటి ఒంటరిగా వెళ్ళాను ప్రభా, మరి వీళ్ళ మధ్య వెళ్ళి ఎదుర్కోవాలంటే ఎలా, నీవే నా జ్ఞానమే దేవుని నేను స్తుతిస్తూ దేవుని ఆస్తం తోడుగా ఉండబట్టి అన్ని విషయాల్లో దేవుని నా కాపుదల నుండి నన్ను క్షేమంగా తీసుకెళ్ళగలిగారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయన హస్తము తోడుగా ఉంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఆ దేశం నేను వెళ్ళగలిగానంటే చిన్నప్పుడు కనీసం మరి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే మా అమ్మగారు లేకుండా నేను ఒక్కడిని వెళ్ళేవాడిని కాదు, ఎక్కడికి వెళ్ళాలన్నా. ఈరోజు ఒంటరిగా అనేక దేశాలు రాష్ట్రాలు జిల్లాలు దాటి వెళ్ళగలుగుతున్నామంటే దేవుని హస్తం తోడుగా ఉండబట్టి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు అదే ప్రభు నీకు కూడా తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు, ఆయనను ఆశ్రయించుట వలన ఆయన హస్తం తోడుగా ఉందని చెప్తున్నారు ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎజ్రా ఈ భక్తులు చెప్పడానికి కారణం ఏంటంటే దేవుని హస్తము మాకు తోడుగా ఉండటం వలన మేము ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నామంటే ఆయనను ఆశ్రయించటం వలన. ఇంకా చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడు 2:12 కూడా చదవండి. అప్పుడు తప్పి నశించెదరు, ఆయన ఆశ్రయించు వారందరూ ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. ఆయనను ఆశ్రయించిన వారందరూ ధన్యులు. అవును, ఈరోజు ఎవరు ఆయన ఆశ్రయిస్తారో వారందరూ ధన్యుడు. ధన్యుడు అనగా ఆనందమయుడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, ఇందాక చెప్పాను కదా, మరి కష్టాల్లో బాధలలో మనం ఎవరో నా బంధువులు ఉన్నారని వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మనం ఆశ్రయిస్తే వాళ్ళ దగ్గర ఏం పొందుకోలేము. ఎందుకని, దేవుని వాక్యంలో ఉంది కదా కీర్తన 118:8 ఏమునుంది, మనుషులు నమ్ముకున్నటి కంటే రాజును నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన ఆశ్రయిస్తే నీకు మేలు జరుగుతుంది. కాబట్టి ఏదో మనుషులను కాదు, రాజులను కాదు, అధికారులు కాదు, ప్రధానులు కాదు, దేవుని ఆశ్రయిస్తే నువ్వు ధన్యుడవు. ఇక్కడేమో చదువుకున్నామంటే ఆయనను ఆశ్రయిస్తే నీవు ధన్యుడవు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, లేకపోతే పలాన అధికారిని ఆశ్రయించమలేదు, పలాన రాజుని ఆశ్రయించమని, పలాన మినిస్ట్రీని ఆశ్రయించమలేదు. మన కష్టంలో బాధలో శ్రమలలో మనకు సహాయానికి ఆ మినిస్ట్రీ దగ్గరికి వెళ్తే, ఈ మంత్రి దగ్గరికి వెళ్తే, ఈ పొలిటికల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచిది అనుకోవచ్చు కొంతమంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆశ్రయించాల్సింది దేవుణ్ణి. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని ఆశ్రయించును నీ జీవితంలో అద్భుతం. ఆయనకి చేత కాకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళాలి. ఆయనకి సమస్తమును సాధ్యం అంటున్నారు కదా. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావా, లేకపోతే మీ మందిరాలు కడుతున్నారా, ఏదైనా సరే నువ్వు దేవుని ఆశ్రయించు. వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే, మనుషుల దగ్గర కాదు, మనం మోకరిల్లి ప్రార్థన చేయి. దేవుని ఇవ్వలేదంటూ ఏదీ లేదు. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు సమస్తమును సాధ్యమే. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అంటున్నాడు. శారా నవ్వింది, ఈ వయసులో నాకు సంతానం ఏంటి, నా భర్త ముసలివాడు, నా మేము వృద్ధులం, మాకు ఇంకేంటి, నాకు స్త్రీ ధర్మం ఊడిగిపోయిందంటే శారా నువ్వు నవ్వనేలా. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు సమస్తం ఆయనకు సాధ్యం. అందుకే వృద్ధాప్యంలో ఉన్న 100 సంవత్సరాలు అబ్రహాంకి వచ్చిన శారా ఇరువురు కూడా వృద్ధులైపోయినా దేవుడు అద్భుతంగా వారి జీవితంలో ఆశ్చర్యం చేస్తాడు. ఎందుకంటే ఆయనను ఆశ్రయించడం వలన ఎన్నో మేలు జీవితాలు జరుగుతాయి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయన ఆశ్రయిస్తే వృద్ధాప్యంలో ఉన్నా సరే ఎలాంటి సమయంలో దేవుడు అద్భుతాలు చేయగలడు. ఆ వృద్ధులైన వారిని సంతానం ఇచ్చిన దేవుడు. ఈరోజు కొంతమంది అనుకుంటారు, ఇంక 15 సంవత్సరాలైంది మా మ్యారేజ్, ఇంకేం పిల్లలు పుడతారు, 13 సంవత్సరాలైంది. కొంతమంది హేళనగా మాట్లాడతారు, 15 అయింది 13, ఇంక వారికి ఇప్పుడు పిల్లలేంటి. దేవుని ఆశ్రయిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. మా దగ్గర కూడా, మేము మా సంఘంలో కూడా జరిగిన సంఘటన,
అతనికి అప్పటికి ఆయనకి 45 సంవత్సరాలు వచ్చేసి అందరూ అన్నారు ఈయనకి ఉద్యోగం ఏమొస్తది ఆయన మరి అక్కడ చిన్నగా క్యాంటీన్ లో పని చేస్తూ పర్మనెంట్ చేస్తా ఉన్నారు అది చేస్తా అన్నారు అందరూ అన్నారు ఇంకా ఆయనకి జాబ్ రాదు ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగం రాదు ఎలా వస్తది అన్నారు కానీ తన భార్య విశ్వాసంతో అయ్యా దేవుడు అసాధ్యమని సాధ్యపరుస్తాడు కదా మీరు ప్రార్థన చేయండి అని ఆమె విశ్వాసంతో ఆమె ఉపవాసం ఉండి నన్ను పిలిచి దైవజన్ను ఇరువురు కలిసి ప్రార్థించినప్పుడు అద్భుతంగా తన భర్తకి ఆ రైల్వే జాబ్ను దేవుడు ఇవ్వగలిగాడు ఎలాగ ఇవ్వగలిగాడు ప్రజలందరూ అవమానపరిచారు ప్రజలందరూ ఇంకేం వస్తుంది ఉద్యోగం ఆయనకి వయసు అయిపోయింది ముసలోడు అవుతున్నాడన్న కానీ మరి దేవుడు అద్భుతం చేస్తాడండి మరి అదే అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేది ఆయన ఆశ్రయించడం వల్ల దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు బలమైన కార్యాలు ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో కూడా చేస్తాడు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు నమ్ము విశ్వాసంతో ఉండు ఆయన ఆశ్రయిస్తే నీ జీవితంలో ఆయన చేయలేదంటే ఏది కూడా లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా చూడండి కీర్తన గ్రంథంలోనే ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మరి ఐదో కీర్తన పదకొండు వచ్చిన కూడా చదవండి నిన్ను ఆశ్రయించు వారందరూ ఆమేన్ హల్లెలూయా ఆయన ఎవరు ఆశ్రయిస్తారు వారి జీవితాలు సంతోషం ఆమేన్ ఇప్పటి వరకు నీ జీవితంలో సంతోషం లేదా కుటుంబంలో నెమ్మది లేదా ఆనందం లేదా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు కొంతమంది అంటారు అయ్యా నా భర్త ఇప్పుడు కూడా పెళ్ళై 10 సంవత్సరాలు ఏ రోజు నాతో సంతోషంగా మాట్లాడరు అయ్యా ఏ రోజు నన్ను ఎప్పుడు నా మీద కోపగించుకుంటూనే ఉంటారు కొంతమంది చెబుతూ ఉంటారు ఉద్యోగం ఉన్నా కుటుంబంలో నెమ్మది ఉండదు ఇద్దరు కూడా జాబ్ చేస్తున్న కొంతమంది కుటుంబాల్లో సంతోషం ఉండదు ఎందుకు భర్త ప్రేమగా మాట్లాడకపోవటం వల్ల ఈ యొక్క దీని వల్ల వాళ్ళ జీవితంలో సంతోషాన్ని కోల్పోతూ ఉంటారు నువ్వే ఏ విషయాల్లో సంతోషం కోల్పోతున్నావు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఆ దేవుని ఆశ్రయించు నీ జీవితంలో అసమాధానం ఉందా కుటుంబంలో మీ భార్య భర్తల మధ్య నెమ్మది లేదా కుటుంబంలో ఎప్పుడు కలహాల గొడవల నెమ్మది లేదా కొంతమంది పిల్లలు వచ్చి చెప్తూ ఉంటారు ఆయన అయ్యగారిని ప్రార్థన చేయండి మా తల్లిదండ్రులు ఇద్దరు మా అమ్మ నాన్న ప్రతిరోజు మా తల్లిదండ్రులు తిట్టుకుంటూనే ఉంటారు వాళ్ళిద్దరు ఏదో ఒక విషయం చిన్నదాన్ని కలహపడుతూ ఉంటారు మా ఇంట్లో సంతోషం లేదండి మా మేము వాళ్ళని చూసి మా హృదయాల్లో సంతోషం కోల్పోతూనే ఉంటా ఉంటారు ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నీ జీవితంలో సంతోషం కావాలంటే ఏసయ్య దగ్గరికే ఆ సంతోషం దొరుకుతుంది ఎక్కడ షాపుల్లో దొరకదు ఏ అంగడిలో దొరకదు ఏ కొట్లో ఏ కిరాణా కొట్లో కూడా ఎక్కడ కూడా ఈ సంతోషం రాదు నువ్వు దేవుని ఆశ్రయించు ఆయనలో ఉన్న సంతోషం దేవునికి స్తోత్రం మరి ఎక్కడ రాదు ఈరోజు చాలామంది ఈ సంతోషం కొరకు ఎంజాయ్ కొరకు రకరకాలుగా అనేక ప్లేసులు వెళ్తారు అక్కడికి వెళ్తే సంతోషం వస్తుంది అక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు ఈ సంతోషం దేవుని దగ్గర మాత్రమే ఉన్నది ప్రభువుకు మహిమ కలుగును గాక ఆయన ఆశ్రయించు తప్పకుండా దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు ప్రభువుకే మహిమ కలుగును గాక హల్లెలూయా ఇంకా చూస్తున్నట్లయితే దేవుని నామానికి ఆ కీర్తనలోని 9వ కీర్తన 10వ వచనం కూడా చదవండి ఈరోజు నువ్వు ఆయనను ఆశ్రయిస్తే నిన్ను ఆశ్రయించు వారిని ఆమేన్ హల్లెలూయా అవును ఈరోజు నువ్వు దేవుని ఆశ్రయిస్తే ఎప్పటికీ నెవర్ ఆయన నిన్ను విడిచిపెట్టడు ఈరోజు మన బంధువులు విడిచిపెట్టవచ్చు అండి నీ భర్త నిన్ను విడిచిపెట్టవచ్చు నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళొచ్చు వృద్ధాప్య దశలో చాలామంది తల్లిదండ్రులు అంటారయ్యా మా కుమారులు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా మమ్మల్ని ఎవరు ఆదరించేవలేరయ్యా కొంతమంది పిల్లలు కూడా తల్లిదండ్రులను మరి చూడటానికి కుదరక కొంతమంది ఇతర దేశాల జాబులు చేస్తూ వాళ్ళని ఏ ఆశ్రమంలోనే వేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది చూడక ఇంట్లో తన భార్య ఆ అత్తగారిని చూడకనే తీసుకెళ్ళిన అనాథాశ్రమం వేస్తుంటారు మనుషులైన విడిచిపెడతారండి క్రైస్తలాడు నీవు నీ భార్యను విడిచిపెట్టి ఉండొచ్చు నీవు నీ భర్తని విడిచిపెట్టి ఉండొచ్చు నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళి ఉండొచ్చు కానీ దేవుడు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టాడు నెవర్ హల్లెలూయా ఆయన ఎన్నటికీ ఎప్పటికీ విడిచిపెట్టని దేవుడు అందరూ విడిచిపెట్టినా దేవుడు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియ సహోదరి కొన్నిసార్లు నువ్వు బాధపడుతూ ఉంటావు కదా నన్ను నానేవాళ్ళు విడిచిపెట్టారయ్యా కొంతమంది చెప్తారు నాకు ఎవరు లేరయ్యా నన్ను ఆదరించేవాళ్ళు లేరు నాకు దిక్కు లేదు నాకు నన్ను ఆదరించేవాడు ప్రేమించేవాడు పరామర్శించేవాళ్ళు లేరు అన్నారు దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టాడు దేవునికి స్తోత్రం కలుగును కాక హల్లెలూయా నేను నా జీవితంలో ప్రభు మాట్లాడిన తర్వాత చిన్న వయసులోనే దేవుడు నాతో మాట్లాడారు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆయన స్వరం విన్నాను ప్రభు నాతో మాట్లాడిన తర్వాత కుటుంబాన్ని విడిచిపెట్టాను అందరిని విడిచిపెట్టి లెటర్ రాసేసి నేను సేవకు రాగలిగాను దేవునికి స్తోత్రం కలుగుని గాక అద్భుతంగా దేవుడి రోజు అందరూ నా దగ్గరికి వచ్చేలాగా దేవుడు చేశాడు కారణం ఏంటి నేను ప్రభు పిలుపుని విని ప్రభు స్వరమును విని ప్రభు సేవ చేయటానికి తల్లిదండ్రులను బంధువులను రక్త సంబంధికులను ఊరును జిల్లాను ప్రాంతాన్ని విడిచిపెట్టాను దేవుడు అద్భుతంగా ఈరోజు ఆయన పరిచయాలు వాడుకోగలుగుతున్నారంటే ఎందుకంటే దేవుడు నన్ను విడిచిపెట్టాల మనుషులు విడిచిపెట్టారు
విడిచిపెట్టారనుకున్న వాళ్ళు అందరూ నా దగ్గరికి ఎలా నడిపించాడు దేవుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను ప్రభు మీద అనుకున్నా. అవును, వాక్యం విన్న ప్రియమైనటువంటి చెల్లి ప్రియతమ్ముడా, ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఇలాంటి మేలులు ఆశ్చర్యాలు ఇలాంటి అద్భుతాలు చేయాలంటే నువ్వు ఆయన ఆశ్రయిస్తావా? నువ్వు ఆయన ఆశ్రయిస్తే నువ్వు బ్రతుకుతావు. దేవుని వాక్యం ఇంకేమనుంది? ఆయన ఆశ్రయించి వారు బ్రతుకుతారన్న దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమోసు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, 5:6 ఆయన ఎవరు ఆశ్రయిస్తే వారి జీవితాల్లో ఏం జరుగుతుంది? అవును. ఈరోజు వ్యాధిగా ఉందా, బలహీనత ఉందా, అనారోగ్యం ఉందా, యెహోవాను ఆశ్రయించు, నువ్వు బ్రతుకుతావు. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించాడు. అప్పుడే చనిపోతా అనుకున్న వ్యక్తి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ పొడిగించాడు. వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారు, విన్నారు కదా, ఆయన ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏం జరుగుతుంది? ఈరోజు మన వాక్యము అర్థమైందా? నువ్వు దేవుని ఆశ్రయిస్తే మరి ఏమేం జరుగుతుంది నీ జీవితాల్లో? చక్కగా కొన్ని పాయింట్స్ మీ ముందు పెట్టాను, దేవునికి మహిమ కలుగును కాక. మరి ఈరోజు దేవుని ఆశ్రయించి నేర్చుకో. ఆయన ఆశ్రయిస్తే మనకి ఏమేరు కొదవైండదండి. సింహ పిల్లలు ఏమి కలిగి ఆకలిగా ఉంటారేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదవైండదని కీర్తన గ్రంథం 34:10 కూడా రాయబడింది. కాబట్టి ఈరోజు నువ్వు ఆశ్రయిస్తావా? దేవునికి మహిమ కలుగును కాక. ప్రభువా, నేను ఆశ్రయిస్తానయ్యా. నాయనా, నా ఆర్థిక పరిస్థితులు నా కొదుగు లేకుండా చేసే దేవుడు నువ్వు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. దేవుని అడగండి. దేవుడు అద్భుతంగా ఆయన నీ జీవితంలో మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. తరలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగల మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయంలో విత్తబడిన వర్తమానం అందరి హృదయాల ఫలింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, ఆపత్కాలములు నమ్ముకొనదగిన సహాయకుడు నాయన. ఇదిగో కోరహ కుమారులు అంటున్నారు, ఆపత్కాలములు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గములై ఉన్నాడని. అవును ప్రభువా, నువ్వు నాయన, మేము నిన్ను ఆశ్రయిస్తే మా జీవితాలు గొప్ప కార్యాలు చేస్తాను. ఎంతమంది ఈ వాక్యం విన్నారు, ఇప్పుడే బిడ్డల జీవితాలు గొప్ప విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, క్షేమము కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నా. బిడ్డలు దీవించి నీ వేలుతో నింపమని ఏస్తున్నామన. ప్రతి వ్యాధి బలహీనతను నజరడి నేస్తున్నాములు ఘాతిస్తున్నా, విడుదల కలుగుని కాక. చీకటి శక్తులు దురాత్మ శక్తులు లయపరచండి. ఏస్తున్నామను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుచున్న ఆధ్యాత్మిక మేలులు ఆశీర్వాదాలను మాకు తెలియపరచగలరు, మీ సంతోషాన్ని మాకు కూడా తెలియపరచగలరు. అలాగే మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. మా అడ్రస్, పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ రాముల వీధి. అలాగే నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మా వాక్యాలు ఇంకా మరిన్ని మీరు వినాలనుకుంటున్నారా, మా యూట్యూబ్ ఛానల్ చందోలు మోషే అని మీరు యూట్యూబ్లో మరి టైప్ చేయండి. అద్భుత రీతిగా మరి మేము చెప్పిన వర్తమానాలని వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి ఛానల్. అంత మాత్రమే కాదండి, ఈ కార్యక్రమాన్ని మేమెంతో విశ్వాసంతో ముందుకు నడిపిస్తున్నాం. మరి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి మీ వంతు మీరు కూడా సహాయ సహకారాలు అందించగలరు. ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది కార్యక్రమం చూస్తున్నారు కనుక వారందరూ మరి ఆశీర్వాదంగా ఉండగలుగుతున్నారంటే చాలామంది, కొంతమంది టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తున్నారు. మరి ఇంతమందికి ఈ వర్తమానం వెళ్ళగలుగుతుందంటే కొంతమంది విశ్వాసంతో సమర్పణతో వాళ్ళు విరాళాలను పంపిస్తున్నారు. నీవు కూడా దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఈ కార్యక్రమం నీ వంతు కూడా నువ్వు సహాయ సహకారం అందించగలవు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.